మన 13వ తారీఖున చేవెళ్ల దగ్గర జన్మవాడ అనే గ్రామంలో జరిగిన సంఘటనని మరి పత్రికా విలేకరుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలనే ఉద్దేశంతో మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ రచించిన గొప్ప రాజ్యాంగాన్ని కలిగిన భారతదేశంలో ఈక్వాలిటీ, జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీ అనే గొప్ప గొప్ప పదాలతో మనము రాజ్యాంగం తయారు చేసుకున్నాం. కానీ 75 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో స్వేచ్ఛ అనే పదానికి అర్థం లేకపోవటం ఎంతో బాధాకరమైన విషయం. ఈ రోజున మరి ఒక సెక్యులర్ దేశముగా ఉన్న భారతదేశంలో కొంతమంది మతోన్మాదులు రెచ్చిపోయి ఇతరుల మీద దాడులు, దౌర్జన్యాలు చేయటాన్ని మనము చూస్తున్నాం. ఇటీవల కాలంలో 13వ తారీఖున ఈ జన్వాడ గ్రామంలో జరిగిన దౌర్జన్య కాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వివరాల్లో మనం గనక గమనిస్తే అక్కడ చాలా చిన్న విషయం అది. వాస్తవానికి అక్కడ కొట్లాటకి అవకాశం లేదు, కానీ ఆ సంఘటన మనం గనక గమనిస్తే మాజీ గ్రామ సర్పంచి అక్కడ సిసి రోడ్లు వేస్తున్నాడు. ఆయన డ్యూటీ ఏమిటంటే గవర్నమెంట్ తరపున ఆయన ఒక కాంట్రాక్ట్ పని తీసుకుని ఆ గ్రామానికి కావలసిన ఫెసిలిటేట్ చేయటం, ఆ రోడ్లు వేయటం ఆయన పని. ఆ రోడ్లు వేసే క్రమంలో ప్రజలకి అనుగుణంగా పనిచేయాలి. అక్కడ మెథడిస్ట్ చర్చిలో ఉండే మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ చర్చి మీదకి రోడ్డు వచ్చేస్తుంది, గతంలో ఏ విధంగా రోడ్డు ఉందో అదే విధంగా రోడ్డు వేయమని ఆయన్ని రిక్వెస్ట్ చేశారు లేదా డిమాండ్ చేశారు. అది వాళ్ళ హక్కు. కానీ అదేదో తప్పు అయినట్లుగా, వాళ్ళు అడగకూడదు ఏదో ఆయన అడిగినట్లుగా ఆయన ఇమీడియట్ గా వితిన్ నో టైము కొంతమందిని వందల సంఖ్యలో ఆ చర్చి మీదకి మనుషులు తీసుకురావటము, వాళ్ళ మీద భయంకరమైన దాడులు చేయటము, చిన్నపిల్లల మీద, స్త్రీల మీద విచక్షణారహితంగా వాళ్ళని కొట్టివేయటము, కొట్టడం కూడా ఎలా కొట్టారండి, రక్తాలు కారేటట్లుగా వారిని చంపేయాలి అనే అంత కోపంతో వారిని కొట్టినట్లుగా మనకి అక్కడ చిత్రాలు, ఆ పట మన ఫొటోస్ లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక కాంట్రాక్టర్ గా ఉన్న వ్యక్తికి అసలు వాళ్ళని కొట్టే హక్కు ఎవరిచ్చారు? ఆయనకి ఉన్న పని ఆయన చేయకుండా మరి వాళ్ళ మీద దౌర్జన్యాలు, దాడులు చేశాడంటే దీని వెనక ఏదో కుట్ర ఉన్నది అనేది మా యొక్క బలమైన నమ్మకం. ఇంకోటి అక్కడ ఆ చర్చి మీద ఆ సిలువను కూల్చేసేటప్పుడు, ఆ చర్చి మీద దాన్ని కూల్చేసేటప్పుడు జై శ్రీరామ్ అనే స్లోగన్స్ ని వాళ్ళు ఉపయోగించారు. నిజానికి వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళ లేకపోతే ఇతర మత సంస్థలకు సంబంధించిన వాళ్ళ మేము చూడలేదు, కానీ అక్కడ స్లోగన్స్ వినియోగించిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు హిందూ మతోన్మాదులుగా కనిపిస్తున్నారు. మేము హిందువులు ఎవరిని కూడా మేము ఈ విషయంలో తప్పు పట్టడం లేదు. హిందువులు మా సోదరులు, ముస్లింలు మా సోదరులు, భారతదేశంలో అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తున్నాము. కాబట్టి హిందువుల మీద క్రైస్తవులకి ఎటువంటి ద్వేషభావం లేదని ఈ సందర్భంగా మేము చాలా గట్టిగా చెప్తున్నాం. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే హిందువుల మధ్య, క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య, ముస్లింల మధ్య ద్వేషభావాన్ని రెచ్చగొట్టడానికి కొన్ని మతోన్మాద సంస్థలు భారతదేశం మొత్తం మీద పనిచేస్తున్న విషయము మీకు అందరికి బాగా తెలుసు. బీజేపీ పార్టీలోని కొంతమంది, అందరూ అంటలేదు నేను, బీజేపీ పార్టీ వాళ్ళందరూ వాళ్ళు విచ్చలవిడిగా ఇటువంటి పనులు చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఉదాహరణకి మణిపూర్ లో జరిగిన సంఘటన మంత్రి గారు, వారు 140 కోట్ల మంది ప్రజలకి ఆయన ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రి గారు దాన్ని ఖండించకపోతే ఇంకా ఎవరు ఖండిస్తారు? ఇన్ని నెలలు గడుస్తున్నా గాని అక్కడ మాదులు రెచ్చిపోయి ఈ రోజున కాబట్టి జీవో ఉంది, 341 జీవో. ఆ జీవో ప్రకారము షెడ్యూల్ కులాలు మీద దాడులు ఏ విధంగా చేస్తే వాళ్ళ మీదుగా ఆ దాడులకు వ్యతిరేకంగా ఎస్సీ